Big round of applause, please. Johar Rajasthan! 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 Jai Jagan! Jai Jagan! Jai Jagan! Jai Jai Jagan! Jai Jagan! Jai Jai Jagan! Johar Rajasthan! Johar! Johar! ఇంట్రొడక్షన్ అవసరం లేని మై లవ్లీ ఏంజల్ అంటే మన ఎమ్మెల్యే ఫర్ టూరిజం కల్చర్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ ప్లీజ్ వెల్కమ్ రోజా గారు. వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ అభిమానులకి, జగనన్న అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, సముద్రాలు దాటిన రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ గారి మీద అభిమానం తరగటం లేదు, పెరుగుతుంది అంటే ఆ కుటుంబం మీ గుండెల్లో ఎంత పదిలంగా ఉందో అర్థమవుతుంది. గర్వించే విధంగా ఈరోజు తన పరిపాలనతో శభాష్ అనిపించుకున్నాడు. ఈరోజు మేమందరం కూడా ఆ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మన పార్టీని నడిపిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, రాష్ట్రం అప్పుల్లో ఉన్న కుంటి సాకులు చెప్పే అవకాశం ఉన్నా తప్పించుకోకుండా తానిచ్చిన ప్రతి మీరు కుటుంబ సభ్యులు. మన పార్టీలో నాయకులు కార్యకర్తలు లేరు. ఎవరైనా అధికారంలో ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఛానల్స్ లో మాత్రమే వ్యతిరేకత ఉంది, కానీ ప్రజల్లో మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని ఘంటాపథంగా చెప్పగలను యాజ్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఇస్తున్నారు కదా, ఇక మనకేం పని ఉందని రిలాక్స్ గా వాళ్ళకి ఇది కొంచెం కష్టమే అనిపించింది. కానీ జగనన్న మోటివ్ ఏంటంటే, మనం ఇచ్చిన ప్రతి పథకం ఏదైతే మనం పాదయాత్రలో ప్రామిస్ చేసామో, కులం చూడం సోషల్ మీడియాలో మీరే ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇంత దూరం చెప్తున్నాను. ఎందుకంటే మనం గత ప్రభుత్వాలు చూసాం, ఎలక్షన్స్ ముందర వాగ్దానాలు చేస్తారు, ఎలక్షన్స్ అయిన తర్వాత అవి మర్చిపోతారు. వాళ్ళ వెబ్సైట్లో నుంచి కూడా మేనిఫెస్టోని తీసే పార్టీలు కూడా గతంలో మీరు చూస్తుంటారు. అండ్ ఎలక్షన్స్ ముందర ఏదో చేస్తున్నట్టు అన్నా క్యాంటీన్లు అని, పసుపు కుంకుమని తీసుకొచ్చారు. కానీ ప్రజలకు అర్థమైంది వీళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నది ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ చేయరని తెలిసే వాళ్ళని ఇంటికి పంపించారు. కానీ మన మీద నమ్మకం చేతితో చేశారు. అండ్ అన్న కూడా ఈరోజు చెప్పిన ప్రతి వాగ్దాన్ని చేయటమే కాకుండా ఇంకా తన ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా చేయాలి అనుకోవటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు పత్రికలు అలాగే దత్తపుత్రుడు ఉత్తపు ఆయన చేస్తున్న పరిపాలన కూడా కంపారిజన్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సూర్య గారి బలవంతంతో ఫస్ట్ టైం వచ్చాము వినాయక చవితికి కోవిడ్ ముందర. సో వచ్చాక వారి అభిమానం, వారి ఆతిథ్యం చాలా నచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పిలవగానే 2.5 మంత్స్ నుంచి ఆహ్వానించారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందరం కూడా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన హరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ యూత్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! స్పెషల్ థ్యాంక్స్ టు మోదుల వేణుగోపాల్ రెడ్డి గారికి. ఎందుకంటే వయసులో పెద్దవారు, రాజకీయంలో నాకన్నా చాలా సీనియర్, ఆయన కూడా ఎప్పుడూ కూడా నన్ను అభిమానించి నేను బాగుండాలి, నేను ఎదగాలి అని కోరుకుని ఈరోజు ఈ మీటింగ్లో చెప్పాల్సిన అవసరం లేకపోయినా నా గురించి ఎంతో గొప్పగా చెప్పి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకి పాదాలు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యోజన గారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ఆదేశించినటువంటి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన
అనుబంధ విభాగ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి గారికి, వైరి గారికి, సజ్జల గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మన పీత నాయకులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఆశీర్ వరకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడికి వచ్చిన మీ అందరూ అసలు అట్మాస్ఫియర్ చూస్తే చాలా బాధేస్తుంది. సో మాకు ఎన్నికల ముందు జగన్ గారు పల్లె పల్లెకి నిద్ర అని చెప్పి, సో ఎస్సీ ఎస్టీ మైనారిటీ విలేజెస్ లో మీరు వెళ్ళి పడుకోండి, అప్పుడు మీకు ఆ కష్టం తెలుస్తుంది, అప్పుడు మీరు ఏం చేయాలనేది మీకు కూడా ఆలోచన వస్తుందంటే అలా.